ఎల్బీ నగర్లోని ఒక గిరిజన మహిళ మీద గోరాతి గోరంగా ఒక అత్యాచారం జరిగింది. ఈ హాస్పిటల్లో లక్ష్మి అనే గిరిజన మహిళను ఇంతకు ముందు జీవన్ అనే హాస్పిటల్ దగ్గర నుంచి ఇక్కడికి తరలించడం జరిగింది. అసలు జరిగిన వాస్తవం ఏమిటంటే ఈ లక్ష్మి అనే మహిళ తన బిడ్డ పెళ్లి కోసం వాళ్ళ అన్న దగ్గర కొన్ని డబ్బులు సేకరించి తీసుకొని ఎల్బీ నగర్ లోని రోడ్డు మీద ఆటో కోసమని ఎదురు చూస్తుండగా ఒక పోలీస్ జీప్ లో పోలీస్ ఎస్ఐ ఎల్బీ నగర్ ఎస్ఐ రవికుమార్ తో పాటి ఒక కానిస్టేబుల్ కలిసి ఆమెను నానా రకాలుగా దూషించడమే కాకుండా ఆమె ఎంత చెప్పినా కూడా నా బిడ్డ పెళ్లి ఉంది, ఆ పెళ్లి లగ్న పత్రిక చూపించినా ఎంగేజ్మెంట్ ఫోటోలు చూపించినా కూడా ఇవేవీ కాదు అని ఆమె దగ్గర ఉన్న డబ్బులు కాసపడి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని కాసపడి ఆమెను ఎలాగైనా సరే మోసం చేసి ఆ డబ్బులు కాజేయాలి అన్న దురుద్దేశంతో అదే పనిగా ఈ పోలీస్ ఎల్బీ నగర్ ఎస్ఐ రవికుమార్ తో సహా ఒక కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ లేదు, ఆడవాళ్ళు ఎవరు లేరు, ఈ మహిళను వాళ్ళ బండిలో ఎక్కించుకొని 3 గంటల పాటు ఆ బండిలోనే తిప్పి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన తర్వాత తన ఫోన్ తీసుకున్నారు, తను బయట ఎవరికి చెప్పుకోవడానికి లేకుండా చేశారు, ఆమె చేతులు చూపించమన్నారు, ఆమె చేతులు చూపిస్తే చేతులు కొట్టారు, ఇటు కొట్టారు అటు కొట్టారు, ఇక్కడ ఇక్కడ మొత్తం చేతుల మీద కనిపిస్తున్న భాగాల మీద అంతా గాయాలున్నాయి, అసలు లోపల కూడా తొడల మీద పెద్ద పెద్ద గాయాలున్నాయి, ఇంకా ఇంటర్నల్ పార్ట్స్ లో కూడా గాయాలైనాయి. ఆమె యూరినరీ ట్రాక్ కూడా దెబ్బతినేటట్టుగా లాఠీలతో భయంకరంగా కొట్టారు, బూట్ కాలుతో కూడా ఆమెను కొట్టడం జరిగింది, భయంకరంగా హింసించడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో 2 లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారట, కానీ వాళ్ళు కూడా జోక్యం చేసుకోలేదు, వాళ్ళు అసలు ఏ నోరు కూడా మెదపలేదట. అంటే ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ కలిపి పక్కనున్న రూమ్ లోకి తీసుకెళ్లి ఆమెను వర్బల్ గా దూషించి ఆమెను కొట్టడం అయితే మాననే అసలు ఆపనే లేదట. ఇది పైశాచిక ఆనందం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారే, ఎవరికి మీరు ఫ్రెండ్స్ అని అడుగుతున్నాం. మహిళలు మీ కంటికి మహిళల్లాగా మనుషుల్లాగా కనిపించడం లేదా అని పోలీసు వాళ్ళని అడుగుతున్నాం. అసలు ఇది ఎక్కడి దారుణం అని అడుగుతున్నాం. నా బిడ్డ పెళ్ళుంది అని చెప్పినా వినలేదు, లగ్న పత్రిక చూపించినా వినలేదు, ఆమె చెవులో ఉన్న కమ్మలు మెడలో ఉన్న గొలుసును సైతం తీసుకున్నారు. ఆమె అతి పేదరాలు, అసలు డబ్బు లేక అన్న దగ్గర బాకీ తెచ్చుకున్న డబ్బుతో బిడ్డ పెళ్లి చేయాలనుకుంది, ఈ నెల 30వ తేదీన పెళ్లి కూడా పెట్టుకుంది. ఇలాంటి ఒక మహిళను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇంతగా హింసించడం జరిగింది. అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగినప్పుడే మనకు అసలైన స్వతంత్రం అని అన్నాడు మహాత్మా గాంధీ. మరి మనకు స్వతంత్రం వచ్చినట్ట రానట్ట? అర్ధరాత్రి ఒక మహిళని చూడకుండా, అది కూడా స్వతంత్రం వచ్చిన రోజునే, ఇండిపెండెన్స్ రోజునే ఒక మహిళను తీసుకెళ్లి, అసలు ఈ అరాచకం చేసింది ఏ గుండాలో తాగుబోతులో కాదు, అసలు ఈ అరాచకం చేసింది పోలీసులు. అంటే ఇక మీరు స్వతంత్రాన్ని గౌరవిస్తున్నారా, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా, ఐపీసీని గౌరవిస్తున్నారా, అసలు మనుషుల్ని గౌరవిస్తున్నారా? మహిళ అనే ఇంగితం కూడా లేకుండా ఇంత దారుణంగా వ్యవహరించారు అంటే మరి రోడ్డు మీద తాగి తిరిగే రేపిస్ట్లకు రౌడీలకు ఈ కాకి చొక్కా వేసుకున్న ఈ గుండాలకు ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాం. ఇంత దారుణంగా వ్యవహరించడానికి అసలు మీరు మనుషులు ఎలా అవుతారు అని అడుగుతున్నాం. అసలు ఈ పోలీసులు కూడా తాగి ఉన్నారు, ఈ ఎస్ఐ రవికుమార్ అనే వ్యక్తితో పాటి ఉన్న కానిస్టేబుల్ ఇద్దరు తాగి ఉన్నారు. 15 ఆగస్టు రోజు మందు దొరకకూడదు, కానీ వీళ్ళు తాగి ఉన్నారు. తాగి ఉండి ఒళ్ళు పయ్యి తెలియకుండా ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్ లోనే కొట్టడం జరిగింది. మరి ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకున్నారు అని ఈ ముఖ్యమంత్రిని, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని అడుగుతున్నాం. అసలు జనం అంతా చూస్తున్నారు, ఈ అత్యాచారం జరిగింది ఒక గిరిజన మహిళ మీద. గిరిజన అంటే ఏమిటి? మన సొసైటీలో వేరియస్ క్లాసులు ఉంటే కింద ఉన్న వర్గం వారు ఎస్టీలు. అలాంటి ఒక గిరిజన మహిళ మీద ఇంత దారుణంగా వ్యవహరించారు అంటే వీళ్ళను మనుషులు అనాలా లేకపోతే మృగాలు అనాలా? ఇంతవరకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అంటే ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎవరో ఇద్దరు కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశాము అని చెప్తున్నారే, అసలు ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఈమె మీద దాడి చేసిన వాళ్ళు అవునా కాదా? ఈమె బాధితురాలు ఐడెంటిఫై చేయకుండా మీరు ఎవరినని సస్పెండ్ చేశారు? అసలు బాధితురాలు చెప్తున్నది ఎస్ఐ, సిసి ఫుటేజ్ లో ఉన్నది ఎస్ఐ రవికుమారే బండిలో ఎక్కించుకున్నాడు అని. మరి ఎస్ఐ రవికుమార్ ని ఎందుకు సస్పెండ్ చేయలేదు అని అడుగుతున్నాం. సస్పెండ్ చేయాల్సిన వాళ్ళని సస్పెండ్ చేయకుండా వాళ్ళను ఈ ఎస్ఐ రవికుమార్ అనే వాడిని బదిలీ చేశారని, అంటే ఇంకో డిపార్ట్మెంట్ కి వెళ్ళు, ఆ డిపార్ట్మెంట్ లో మళ్ళీ ఇలాగే అత్యాచారం చేసుకో, మళ్ళీ మహిళలను చూడకుండా ఒళ్ళు పై తెలియకుండా మళ్ళా తాగి ఇష్టం వచ్చినట్టు తందనాలు అడుగు అని చెప్పడమా? ఏమి చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్?
వాళ్ళు సోయుండే మాట్లాడుతున్నారా? అసలు బాధితురాలు ఇక్కడ ఉంది, అసలు ఏ హక్కు ఉందని మీరు కొట్టారు అని అడుగుతున్నాం. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ చెయ్యి చేసుకోవడానికి మీకు హక్కు ఎక్కడిది అని అడుగుతున్నాం. ఐపీసీ ప్రకారం మీకు హక్కు ఎక్కడిది అని అడుగుతున్నాం చెయ్యి చేసుకోవడానికి. మీకు కేవలం అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఆడ కానిస్టేబుల్ల మధ్యలో పెట్టి పొద్దున ఎంక్వైరీ చేసి కదా మీరు ఏదైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఇంతవరకు ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ లేదు ఎందుకు అంటే అసలు నేరమే లేదు కాబట్టి. అక్కడ మరి ఇంత దారుణంగా అసలు ఒక మహిళను తీసుకొని ఇంత దారుణంగా వ్యవహరించారు అంటే అసలు ఈ పోలీస్ వాళ్ళు మనుషుల కిందికేరా? వీళ్ళ మీద ఇంత వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్. తప్పు జరిగింది అని ఏసీపీ స్వయంగా చెప్పాడు. మరి తప్పు జరిగింది అని పోలీస్ డిపార్ట్మెంట్ స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు మరి ఆ తప్పుకు తగిన శిక్ష ఎందుకు పడ్డం లేదు పోలీసులు అని అడుగుతున్నాం. బయట ఎవరైనా తప్పు చేస్తే వారిని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పెట్టి తప్పు శిక్షించాలి అనే కదా వారి పోలీస్ స్టేషన్ ఉన్నది. మరి పోలీసులే తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష అవసరం లేదా? ఒకరినేమో సస్పెండ్ చేశారట, ఇంకొకరినేమో ట్రాన్స్ఫర్ చేశారట. అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నాం. ఎందుకు పెట్టకూడదు అని అడుగుతున్నాం. ఏ హక్కు ఉందని ఈ మహిళ మీద చెయ్యి చేసుకున్నారు మీరు అని అడుగుతున్నాం. ఇంత దారుణంగా ఒక గిరిజన మహిళ మీద చెయ్యి చేసుకోవడానికి అసలు మనుషులైతే కదా మీరు అని అడుగుతున్నాం. అసలు ఇంత వరకు ప్రభుత్వం తరపు నుంచి ఒక్క హామీ అయినా వచ్చిందా? అమ్మా, ఈమె మహిళ లక్ష్మి అనే మహిళ బాధితురాలు తల్లి. ఇంతవరకు ఒక్క హామీ అయినా ప్రభుత్వం ఇచ్చిందా తల్లి? సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే. సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చారట ఇక్కడికి, వచ్చి ఆమెను పరామర్శిస్తున్నామని చెప్పారట. కానీ ఇంతవరకు ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. 120 గజాల భూమి ఇస్తామన్నారట, కానీ మీరు పబ్లిక్ గా ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాం సబితా ఇంద్రారెడ్డి గారిని. ఇంతవరకు వీళ్ళకు న్యాయం జరిగింది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళకు న్యాయం చేసిందా అంటే ఇంతవరకు ఏదైనా వాళ్ళు తప్పు వాళ్ళది కాబట్టి ఇంతవరకు ఏదైనా నష్ట పరిహారం వీళ్ళకి ఇచ్చారా పోనీ మాట ఇచ్చారా అంటే అది జరగలేదు. మరి బాధితురాలకు మేలు ఎలా జరిగినట్టు అవుతుంది అని అడుగుతున్నా. మరి బాధితురాలకు మీరు ఇంతవరకు చేసింది ఏమిటి అని అడుగుతున్నా. అందుకే ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈ మహిళ తరపున పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే 25 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలి. అంతేకాదు ఆ మహిళ కోసం తరపున కొట్లాడుతున్న ఈ సంఘాల వారి మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అవి ఏవి పెట్టకుండా మహిళ మీద కూడా ఏదైనా కేసు పెట్టాలని చూస్తున్నారు. అది కూడా పెట్టకుండా తన డబ్బు మళ్ళీ తనకు తిరిగిచ్చి, తన బంగారం తనకు తిరిగిచ్చి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా నష్ట పరిహారం ఆ మహిళకు పోలీస్ డిపార్ట్మెంట్ అందించాలని డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు ప్రభుత్వం తరపు నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత తప్పిదం ఉన్నా కూడా ఏ చర్య తీసుకోలేదు, ఏ ఎంక్వైరీ వేయలేదు. రాత్రి 3 గంటలకి మేము ఈ కుటుంబాన్ని పరామర్శిస్తున్నాము అని వచ్చిన న్యూస్ తర్వాత రాత్రి 3 గంటలకి ఉన్న హాస్పిటల్లో వేకెంట్ చేపించి అక్కడ నుంచి ఊరంతా తిప్పించి 3 గంటలకు ఇక్కడ దించడం జరిగింది. ఇది ఏమైనా పద్ధతేనా అని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ప్రభుత్వం కూడా బాధ్యులే. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, మీరు తక్షణమే ఏదైనా చేయండి. సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి 120 గజాలు ఇస్తాము అని నోటి మాటగా వాళ్ళకు రూమ్ లో చెప్పడం జరిగింది. ప్రభుత్వమే దిగి వచ్చి ఆ మహిళకి న్యాయం చేసేంత వరకు మీరు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ 120 గజాలు ఇస్తాము అని ఒక మంత్రో లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా ఒక ఎమ్మెల్యేనో మంత్రో వచ్చి ఇలా నేను నిలబడినట్టు పబ్లిక్ గా నిలబడి మీరు కూడా మైక్ లో 120 గజాలు ఇస్తాము ఈ మహిళకు అని మీరు మాటిచ్చేంత వరకు షర్మిలా రెడ్డి ఈ రోజు ఇక్కడ ఈ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తారు.